కృష్ణా జిల్లా గన్నవరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. కర్రలు రాళ్లతో కార్యాలయంపై పడి వీరంగం సృష్టించారు. కార్యాలయంతో పాటు ముందున్న వాహనాలను కూడా ధ్వంసం చేయడంతో ఉద్రిక్తంగా మారింది. టీడీపీ ఆఫీస్పై దాడిని ఖండించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ అరాచకాలపై గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు. పోలీసు శాఖను మూసేశారా, వైసీపీలో విలీనం చేశారా అంటూ దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఆఫీస్పై దాడిని తీవ్రంగా ఖండించారు నారా లోకేష్. టీడీపీపై జగన్ చేయిస్తున్న ఒక్కో దాడి వైసీపీకి సమాధి కట్టే ఒక్కో ఇటుక అవుతుందన్నారు. టీడీపీ నేతల్ని కొట్టి వాహనాల్ని తగలబెడుతుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూడడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడి నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. జాతీయ రహదారిపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఫిర్యాదు చేసి అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని అభిమానులు ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో మంత్రి తలసాని సాయన్న అభిమానులకు సర్ది చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టడానికి రుణం కావాలని కేంద్రానికి లేఖ రాసింది నిజం కాదా అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. సవాల్ను స్వీకరించి చర్చించడానికి సిద్ధమా అంటూ క్వశ్చన్ చేశారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం గంధవరం రెవెన్యూ పరిధిలో జగనన్న లేఅవుట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో 100 ఎకరాలు భూములు తీసుకుని 3 ఏళ్లు గడుస్తున్నా పరిహారం ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ ఐటీడీఏ కార్యాలయంలోకి ఆదివాసీలు చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఆఫీస్పై రాళ్లదాడి చేసి అద్దాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేవారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఓల్డ్ సిటీలోని పేట్లబురుజు ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నర్సులు, సిబ్బంది రోగుల పట్ల దురుసు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్కు రాజేంద్రనగర్ కోర్టులో చుక్కెదురైంది. శ్రీధర్ ట్రాన్సిట్ వారెంట్కు కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో ఆయన్ను ఢిల్లీకి తరలించారు పోలీసులు. ఆయన బెయిల్ పిటిషన్ను విచారించేందుకు నిరాకరించారు న్యాయమూర్తి. రాష్ట్రంలో ప్రభుత్వ పోకడలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. పలు అంశాల్ని ప్రస్తావిస్తూ ఇదేమి పాలన, ఇదేమి కర్మ అంటూ ఎద్దేవా చేశారు. పోలీసుల్ని ప్రతిపక్ష నేత కాన్వాయ్ ముందు పెట్టారంటూ ట్వీట్ చేశారు. నెల్లూరు రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి జోరు పెంచారు. వెంకటగిరిలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన కొనసాగుతుందని, బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రభుత్వ విధానాన్ని బట్టి తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూకుడు పెంచారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రజా ఆశీస్సుల పేరుతో యాత్ర చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. ఏప్రిల్ నుంచి యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఏపీలో దుర్మార్గమైన పాలన సాగుతుందన్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. నర్సీపట్నంలో అర్హులకు పెన్షన్ కట్ చేసి జగన్ రాక్షస ఆనందం పొందారని విమర్శించారు. 4 ఏళ్ల జగన్ పాలనను బేరీజు వేస్తే పోలీసు వ్యవస్థలోని 50% అధికారులకు ఓరియంటేషన్ క్లాసులు తప్పనిసరి అని అర్థమైందన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూశాక క్లాసులు తప్పనిసరి అన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు పలువురు టచ్ లో ఉన్నారని కామెంట్ చేశారు. జగన్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెసే అన్న రుద్రరాజు త్వరలో కాంగ్రెస్ లో భారీగా చేరికలుంటాయన్నారు. బూటకపు హామీలతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. నాగోల్ డివిజన్ లో నిర్వహించిన బీజేపీ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఈటెల ఎన్నికల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మంగళవారం నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని నాశనం చేసే విధంగా ఆలోచిస్తోందని ప్రత్యేక హోదా శాసన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా అంశంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడం లేదని ప్రశ్నించారు. ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరంలో పనులు సక్రమంగా జరగడం లేదని విమర్శించారు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. 72% పూర్తి అని చెబుతున్నా నిర్వాసితులకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న అంతులేని స్వామి భక్తిని ప్రదర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కారు. శ్రీశైలం వచ్చిన మంత్రి పెద్దిరెడ్డికి ఆలయ ఈవో ఘనంగా స్వాగతించారు. ఆలయం ముందే వంగి వంగి దండాలు పెట్టారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాయి దళిత సంఘాలు. చినకాకాని గ్రామంలో సర్వే నెంబర్ 230లో ఉన్న తమ స్థలాన్ని ఆక్రమించారంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలి ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రదీప్ మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడో లేక సీనియర్లే హత్య చేశారో అని ఆరోపించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఏజెంట్గా ఆర్జేడీ ప్రతాపరెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. 100కు సగం పెట్రోల్ మాత్రమే కొడుతున్నారు. పెట్రోల్ బంక్ సిబ్బంది చేతివాటంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఇంటర్ విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. గత నెల కనిపించకుండా పోయిన నిఖిల్ కుమార్ అనే విద్యార్థి మొండాన్ని చారీనగర్ వద్ద నీటి గుంటలో గుర్తించారు. ఇక తల కోసం గాలిస్తున్నారు. సినీ నటుడు తారకరత్న అంత్యక్రియలు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ముగిశాయి. తారకరత్న భౌతిక కాయానికి ప్రముఖులు నివాళులు అర్పించారు. సినీ రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. కడప ఎస్పీ ఆఫీస్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. తమకు కేటాయించిన స్థలంలో ఓ హోంగార్డు దాడి చేసి బెదిరిస్తున్నారంటూ ఎస్పీ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయగా పోలీసులు రక్షించారు. అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో తలపెట్టిన మృత్యుంజయ హోమంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్సిటీలో కులాలు మతాలుగా విడదీసే విధంగా హోమాలు చేయడం కరెక్ట్ కాదంటూ నిరసన చేపట్టాయి. నిజామాబాద్ జిల్లాలో ఎంతో చారిత్రాత్మకమైన మెట్ల బావిని పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేశారు. లింగపేట్ శివారులో సుమారు 5 శతాబ్దాల క్రితం నిర్మించిన మెట్ల బావిపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం పరిధిలోని నల్లమల్ల అభయారణ్యంలో మానవత్వం మంట కలిసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితుల పట్ల ఎవరూ జాలి చూపలేదు. 2 గంటల పాటు ప్రాధాయపడినా ఎవరూ కనికరించలేదు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఏపీ నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న 7 లక్షల విలువ చేసే 50 కేజీల గంజాయిని స్వాధీనం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో పోలీసులు ఓ కారును సినీ పక్కిలో వెంబడించి పట్టుకున్నారు. కారులో 15 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గాదేవి అమ్మవారిని దోగిట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి దర్శించుకున్నారు. స్వామికి పూర్ణ కుంభంతో ఆలయ వేద పండితులు స్వాగతం పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ విప్ రేఖా కాంతారావు పర్యటించారు. కాంగ్రెస్ నేతలు డబ్బాష చూపించి కార్యకర్తలను వలలో వేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఒంగోలు శర్మ కాలేజీలో నిర్వహిస్తున్న ఫ్రెండ్షిప్ కప్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, ఈ ప్రాజెక్టు నిర్మిస్తే రాయలసీమ ఎడారిగా మారుతుందని బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు.
సేవ్ రాయలసీమ నినాదంతో 25వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఒంగోలులోని ఏరువాక కేంద్రాన్ని పల్నాడు జిల్లా నర్సారావుపేటకు తరలించడాన్ని నిరసిస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద రైతు సంఘాలు ధర్నా నిర్వహించాయి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పెద్దరవీడు ఎంపీడీఓ జయరాం నాయక్ అవినీతికి అంతే లేకుండా పోయిందని బహుజన ఐక్యవేదిక అధ్యక్షుడు రాజు ఆరోపించారు. కోటి రూపాయలకు పైగా నిధులు మింగేశాడని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీలో సీబీసీఐడి అధికారులు తనిఖీలు చేపట్టారు. 200 మంది తమ డిపాజిట్లు తిరిగి చెల్లించాలని లబ్దిదారులు డిమాండ్ చేశారు. చేనేత వస్త్ర ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని సినీ నటి స్రవంతి చొక్కవరపు అన్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసిన సూత్ర ఫ్యాషన్ డిజైనర్ ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యంగా టీచ్ ఫర్ చేంజ్ పనిచేస్తుందని సినీ నటి మంచులక్ష్మి అన్నారు. హైదరాబాద్ వెస్టిన్ హోటల్లో టీచ్ ఫర్ చేంజ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ కలర్ఫుల్ గా సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. దేశ విదేశాలకు లాజిస్టిక్ సేవలు అందిస్తున్న బాక్స్ ఆన్ ఫ్రైట్ సంస్థ ప్రారంభించిన ఏడాదిలోనే గొప్ప విజయాలు సాధించిందని సంస్థ చైర్మన్ నివీష్ తెలిపారు. హైదరాబాద్ దస్పల్లా హోటల్లో మొదటి వార్షికోత్సవం పురస్కరించుకుని మిలాప్ 2023 పేరుతో సదస్సు నిర్వహించారు. ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ హోండా యాక్టివా హెచ్ స్మార్ట్ బైక్ ను విడుదల చేస్తుంది. హైదరాబాద్ పంజాగుట్ట గెలారియా మాల్లో యాక్టివా స్మార్ట్ కీ బైక్ ను తెలంగాణ జోనల్ మేనేజర్ ఇస్మాయిల్ లాంచ్ చేశారు. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. గోదావరి జిల్లాలో సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు జాతీయ రహదారిపై ధర్నా కుదిరారు. పంట పొలాలకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కన్నడ నాట మహిళా ఐఏఎస్ మహిళా ఐపీఎస్ మధ్య సోషల్ మీడియా యుద్దం తీవ్రమైంది. ఐఏఎస్ రోహిణి సింధూరికి వ్యతిరేకంగా ఐపీఎస్ రూపా మౌద్గిల్ ఫేస్బుక్ లో తీవ్ర విమర్శలతో పోస్టులు చేశారు. రోహిణి వ్యక్తిగత ఫోటోలను పోస్టు చేసి అక్రమాలకు పాల్పడుతుందంటూ ఆరోపించారు. ముంద్రాపోర్టు డ్రగ్స్ కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఈ కేసులో రెండవ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ని దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో 22 మందిపై అభియోగాలు మోపింది. ఇక నిందితుల్లో మాచవరం సుధాకర్ అనే తెలుగు వ్యక్తి కూడా ఉన్నాడు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నేతలపై ఈడీ దాడులు జరిగాయి. కాంగ్రెస్ నేతల ఇళ్లు ఆఫీసులపై దాడులు చేపట్టారు అధికారులు. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడి చేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగి యూట్యూబ్ ఛానల్ ను నడపరాదంటూ కేరళ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు అలా చేయడం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని జీవోలో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లో ఆకస్మికంగా పర్యటించారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్దం ప్రారంభించి దాదాపు సంవత్సరం కావడంతో ఆయన పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అధ్యక్షుడు జెలెన్స్కీని కలిసి కీలక అంశాలపై చర్చించారు.